మనం ఈరోజు ప్రకృతి ధర్మం ప్రకృతి గురించి మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవడం జరుగుతుంది ప్రకృతిలో ఐదు పంచిభూతాలు మన ద్వారా మనం ఎన్నో లద్ది పొందుతున్నాం భూమి నీరు గాలి అగ్ని ఆకాశం ఈ ప్రకృతిలో ఎన్నో లద్ది పొందుతున్నాం మనం ఇది ప్రకృతి ధర్మం అంటారు ఎందుకంటే మనం ఒక్కొక్క ధర్మాన్ని మన ఆత్మ పైన భగవంతుడి సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే ఇన్ని ధర్మాలు ధర్మం ఈ ధర్మాలు క్రమ తప్పకుండా ప్రతి మనిషి ఒక్కొక్క ఫ్యామిలీ ధర్మం అన్నల్ ధర్మం ఫ్యామిలీ ధర్మం సమాజ ధర్మం అట్లా ధమన ధర్మాలన్నీ ఉల్లంఘించకుండా న్యాయ పద్ధతిగా మనం వెళ్ళగలిగింది రోజే నిజమైన భగవంతుడిని సత్యాన్ని అలా ఎక్కడుండ గుర్తించాలంటే ఈ ధర్మాలన్నీ క్రమ తప్పకుండా మనం పాటించాలి ప్రకృతి ధర్మం ఏంటి అసలు ప్రకృతి ఏంటి అని మనం తెలుసుకోకుండా భగవంతుడి గురించి మనం తెలుసుకోలేము సత్యాన్ని మీ ధ్యానం ద్వారా చెప్పడం జరుగుతుంది భూమి దొంగోడిని ఆహ్వానిస్తుంది ఒక మంచోడిని ఆహ్వానిస్తుంది ఒక జ్ఞాని భూమి మీద ఉంటున్నాడు అట్లా పంట పండిస్తుంది అదే భూమి మీద పంట పండించుకుంటున్నాము మనం అదే భూమి గుడిచి పెడుతున్నాము ఎవరిని కూడా వ్యతిరేకించే భావన భూమిలో లేదు మనకి వీడు నావాడు వాడు ఇటు కాదు ఈడు చచ్చిపోతే నా భూమిని ఎందుకు గూడ్చి పెడుతున్నారు అని కానీ కొట్టుకుంటారని నా కోసం ఎందుకు కొట్టుకుంటారని ఈ రోజు అడగలేదంటే ఇది భూమి ధర్మం ఏం లేదు మన ధర్మంగా మనం ఉండాలంటే ఈ భూమిని కానీ ఒక్క మాది ఈ భూమి ఉండే సైకాలజీకి మనం కానీ మన మైండ్లోకి ఎక్కితే అసలు మనకు మనకు కోపతాపాలని మనకు ఉండదు ఇది భూమి ధర్మం నీరు తీసుకుందాం నీరు దొంగోడికి నేను పనిచేస్తా చైను మంచోడికి నేను పనిచేస్తాను ఉపయోగపడతానని కానీ ఈరోజు నీరు అందే అందరికి ఉపయోగపడుతుంది సేమకి పాముకి పుట్టకి జంతువులకి మనుషులకి చెట్లకి ఇంతటిగా ఉపయోగపడుతుంది ఇది నీరు ధర్మం ఏ రోజు కూడా చెట్లకి ఎందుకు నేను అవగాహన మనుషులకి వింటే ఉన్నాను తాగితే ఆనందంగా ఉంటాను చెట్లకు ఉపయోగపడ్డాను ఈరోజు అందా చెట్లు తాగితే పళ్ళు పలవేస్తున్న మనుషులు కొట్టుకుంటారని వాళ్ళకి ఇవ్వకూడదని ఏ రోజు అనుకుందా నీరు కాకుండా అది నీరు ధర్మం అందరూ సమానంగా పనిచేసేది ఇది ప్రకృతి ధర్మం నీరు గాలి వాడికే పని చేస్తాను వాడికే గాలి ఉంటున్నాను నేను బాను ఇడుగు బాను వాడుగు బాను దొంగోడికి నేను ఉపయోగపడనని ఈ రోజు గాలి అంతా మనకి అందరూ సమానంగా ఉపయోగపడుతుంది ఇది గాలి ధర్మం ఆకాశం పైన ఆకాశం ఆకాశం కింద దొంగోడైన దగ్గర ఉండకూడదు మంచోడైన ఆకాశం నా గుడి కింద ఉండాలని ఆకాశం విశ్వ ఆకాశం అని ఇప్పుడు అని అనుకుందా అందరినీ ఒక గొడుగులాగా ఈ ప్రపంచం అందరిని ఆకాశం మన గుడువులో ఒక మంచి భావనతోటి మన అందరిని తల్లికి దగ్గర తీసుకున్నట్టుగా ఆకాశం కింద మన అందరిని ఒకే రకంగా చూస్తుంది కదా ఇది ఆకాశ ధర్మం అగ్ని సు అగ్ని అది ధర్మం అది మంచోడు చేయబెడితే కాల్త దొంగోటి చేయబడితే కాళ్ళను కాల్తాను మంచోడు చేయబడితే కాళ్ళ నల్ల అందరికీ ఒకటే ధర్మం దాన్ని ఇట్లా ప్రకృతి ధర్మంలో ఎన్నో ధర్మాలుగా ఎంతో న్యాచురల్గా ప్రకృతి మనల్ని అన్ని ధర్మంగా మనం ఉపయోగపడుతుంటే సూర్యుడు సమయం టైం టయానికి మనకి భూమి గుండ్రంగా ఎన్నో వందల కిలోమీటర్లతో వేగంగా తిరుగుతుంది అనేది మన ఎన్నో సంవత్సరాలు మనకి సైన్స్ చెబుతుంది ఏది కూడా గ్రమ తప్పకుండా ఏది ధర్మం తప్పట్ల కాబట్టి మనం ఇప్పుడు చెప్పాల్సింది అంటే ప్రకృతిలో ఉండ మనందరం ప్రకృతి రిలేషన్ చెబుతూ కదా మనం అందరము ఒక ప్రకృతి రిలేషను మన దే బ్లెడ్ రిలేషన్ కాదు భూమి రిలేషన్ మనందరమే నీరు రిలేషను గాలి రిలేషను మనం అందరం ఆకాశం రిలేషను నీటిలో వాటర్ తాగి బతుకుతున్న ప్రతి ప్రాణి మన రిలేషనే భూమి మీద నివసిస్తూ భూమిలో పోతున్న ఆహారం తిని బతుకుతున్న ప్రతి ప్రాణి మన రిలేషన్ గాలి నీరు అగ్ని ఆకాశం ఇదంతా ఒక ఒక కుటుంబం ఇదంతా మనం ఒక విశ్వంలో సృష్టించిన ఒక సృష్టి లోపల మనం అందరం కలిసే ఉన్నాం తప్ప ఈ కలిసి ఉన్నప్పుడు కానీ ఇదంతా ఒకటేనైనా భావాన్ని కానీ మనం కానీ చూడగలిగితే మన మీద ఒకడి మీద కోపం మీద దేశం వాడు ఆ కులస్తుడు ఈ కులస్తుడు వాడు వాడు ఆ వర్గం నేను ఈ వర్గం నాది ఆ ఊరు నేను ఈ ఊరు అనేది ఈ భావన అనేది మనలోంచి పోవాలి ఇప్పుడంటే అంటే ధర్మంలో నుంచి ప్రకృతికి మనం వాడకూడని విషయాలు మూడు ఉన్నాయి పకృతి ధర్మం కానీ నిజంగా ఉల్లంఘి ఉల్లంఘిస్తూ అంటే మన అంగీకరిస్తే ఒకటి నేను రెండోది నాది నన్ను ఈ మూడు విషయాలు వాడుతున్నప్పుడు ప్రకృతి ఎంతో బాధపడుతూ ఉంటుంది పంచిభూతాల ద్వారా మనం బతుకుతున్న ఈ దేహము అన్ని లబ్ధి పొందుతూ ఇది నేను నాది నన్ను అనే ఒక మాటలు వాడకుండా ఉండాలంటే అది ధర్మం సత్యాన్ని చెబుతూ ప్రతి క్షణం మనం ధర్మం ప్రతి దాని పట్ల రెస్పెక్ట్గా మనం జీవిస్తూ ఉంటే మనం దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు ప్రతిక్షణం ఆనందంగా ఆరోగ్యంగా మనం బతకొచ్చు అని సత్యాన్ని మేము చెప్పడం జరుగుతుంది ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ